ఇక యువత విద్యార్థులకు అవగాహన సదస్సులు పాపం ఈరోజు యూత్ కానీ చదువుకునే పోరగాళ్ళు కానీ టూ పీజీ ఏడ ఫీజు రియంబర్స్మెంటు ఏడ స్కాలర్షిప్లను పొట్టు పొట్టును తిడుతారు ఇక చదువుకున్న పోరగాళ్ళు ఏజ్ అయిపోతుంది నా తమ్ముడికి పెళ్ళాయే నా చెల్లెకు పెళ్ళాయో నా చెల్లె కూతురు పెళ్ళికి వచ్చే నాకు పెళ్ళి కాకపాయా అని ఏడుస్తారు కారణం ఏంటంటే నీ ఉద్యోగాలు పాడు వాడ ప్రతి ఎన్నికల్లో వాడుకుంటేవి ఇక గవాలను ఆకర్షించి నీకేమన్నా జయి అంటే మళ్ళీ ఉత్తుత్తు నిరుద్యోగ వృత్తి లాంటిది ఇంకోటి ప్రకటి మనం ఇస్తామా ఏమన్నా తర్వాత మర్చిపోతాం లేదా బడ్జెట్ లేదు ఇప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పు అయిపోయింది మన బతుకులు కూడా శ్రీలంక లాగా అయిపోతాయి అని తర్వాత చెప్పుకుందువు కానీ ఇప్పుడైతే వాళ్ళకి అవగాహన కల్పించి మళ్ళీ నిరుద్యోగ వృత్తిని చెప్దామా చెప్తే నమ్ముతారా కొత్త పథకం ఏమన్నా ఆలోచించు అని చెప్పిండట ఇక అభివృద్ధి సంక్షేమ పథకాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళు ఎన్ని అభివృద్ధి చేసినావు ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినవు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళని సార్ చెప్పిండట ప్రభుత్వ పనితీరుపై జనంలో సానుకూలత ఉంది ఉద్యోగ భర్తీలో జాప్యంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది వేగంగా నియామకాల ప్రక్రియ చేపట్టాలి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తుపెట్టాలి పనితీరు సరిగ్గా లేని వారిపై వేటేయాలి ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని మస్తు మస్తు మచ్చట్లు చెప్పిండట సార్ కానీ సారు నీకు తెలియని విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాలు ఒక లెక్క తెలంగాణ ఒక లెక్క గిప్పుడు నువ్వు విద్యార్థులను పిలిచి నిరుద్యోగులను పిలిచి సదస్సులు పెట్టినంత మాత్రాన నా నమ్మరు ఇక ఇక్కడ నువ్వు అనుకునేటట్టు అభివృద్ధి అనేది పెద్దగా జరగలేదు ఇక నువ్వు అనుకున్నట్టు సంక్షేమ పథకాల విషయంలో నువ్వు మా నమస్తే తెలంగాణ అన్న పేపర్ పేపర్ పక్కన పెట్టి మిగిలినవి చదువును అనుకో సంక్షేమ ప పథకాల పేరుతో అవి పలకడానికి కూడా రావట్లేదు నా నోరుకి ఎందుకంటే గంత గొప్పగా ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ఎంత మోసం చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యుల కింద ఉన్న మిగిలిన వర్యులు ఈరోజు దళిత బంధు నుంచి డబల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి పెన్షన్ల దగ్గర నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప సామాన్య ప్రజలకు వచ్చిన పాపాన బోలే డబల్ బెడ్రూములు కట్టి అద్దాలు వడిగి బీట్లు వారుతున్నా కూడా ప్రజలకు ఇవ్వకుండా అదే గుడిసెల్లో గవే వచ్చినప్పుడు గదే ఎండక వాళ్ళు దడుస్తున్నా చూస్తూ నియోజకవర్గాల్లో ఎన్నికల పుడియడానికి ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితిలో లేరు ఇక పెన్షన్ల పేరుతోటి అవస్థలు పడుతున్న ఎవ్వరిని ఆదుకోకుండా ఇగో ఇస్తాం ఇస్తామని ఎన్నికల్లో ముచ్చట్లు చెప్తూ ఇక రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తామని అంటే ఫ్రీ ఎరువులు ఇస్తా అని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని సారి బొంకుతే ఈనే స్థితిలో లేరు ఎందుకంటే గీడ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎంత వైఫల్యం చెందింది అనేది నీకు తెలవాలంటే గదేదో వాళ్ళు సర్వే చేసిండ్రట దేశంలోనే అత్యున్నత సర్వే చేస్తారట ఒకసారి గదా సర్వే రెండు వేల ఇరవై రిపోర్టు నువ్వు చూడు అత్యంత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్ సార్ పేరు వస్తుంది ఎందుకంటే గది చేసిన పథకాలు అలాంటివి